నమస్తే రమగారు నమస్తే జయ విక్రమ విక్రమభీతల కథలు చాలా రోజులు అవుతుంది కదండి పట్టువదల విక్రమార్కుడు మళ్ళీ శ్మశాన లోపలికి నడిచాడు మర్రి చెట్టు మీద ఉన్న కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు నడుస్తున్నాడు కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు రాజాన్ని ఓపిక మెచ్చుకుంటున్నాను నీకు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను వినమన్నాడు ఏం చెప్పాడట పూర్వం వారాహి నగరంలో ఒక రాజుగారు ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆ వ్యాపారస్తుడికి కుమారవర్మ అని ఒక కొడుకు కూడా ఉన్నాడు ఈ వ్యాపారస్తుడు చాలా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే కానీ రకరకాల వ్యాపారాల్లో చేతులు పెట్టి కా చేతులు కాల్చుకుని ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుని చేతులు కాల్చుకుని చివరికి కుమారవర్మకి యుక్త వయసు వచ్చేనాటికి ఆస్తి స్వాస్తి అన్నీ పోయినాయి కానీ కుమారవర్మ ఈ డబ్బులుండగా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి చూసి రావటము ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు తండ్రి ఏం చేశాడంటే వాళ్ళ చుట్టాల్లో ఒక పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చూసి అక్కడ కనుక్కుంటే పిల్ల సామాన్యంగా ఉంది వర్మ అందగాడు ఈయనేమన్నాడు మా పిల్లడికి మీ పిల్లని చేసుకుంటామని ఒప్పుకుంటే వాళ్ళు బోల్డ్ ఆస్తి ఇవ్వడానికి సిద్ధపడ్డారు పిల్ల కురూపి కాబట్టి కురూపి సామాన్యమైన పిల్ల రూపం లేదు ఆ బాబుల పిల్లలకి ఇచ్చేదానికంటే ఎక్కువ భరణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు తండ్రి ఏమో సంబంధం కుదుర్చుకొచ్చేసి వర్మకి చెప్పాడు అబ్బాయిని పెళ్ళి కుదిరి ఫలానా వాళ్ళ అబ్బాయితో చిచ్చి ఆ పిల్ల బాగోదు కదా అన్నాడు బాగోపోయినా సరే వాళ్ళు ఆస్తి చేస్తున్నారు వాళ్ళ వ్యాపారంలో వాటా ఇస్తారు నీకు అని ఒప్పించాడు అని బలవంతం చేశాడు బలవంతం చేస్తే వర్మ ఒప్పుకోలేదు ఏదో కొద్దిగా డబ్బులు ఇవ్వు నాకు నీ దగ్గర ఉన్న వాటిలలో నా దారిని నేను వెళ్ళి నా సంపాదన నేను సంపాదించుకుంటాను నాకు కావాల్సిన పిల్లల్ని వెతుక్కుని పెళ్లి చేసుకుంటా ఇట్లా నన్ను ఉద్ధరించడం కోసం ఏదో దిక్కుమాల పెళ్లి సంబంధం చేసుకుని దాన్ని చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని చెప్పద్దు తండ్రి ఏమన్నాడు ఈ పిల్లని చేసుకో నీకు కావాల్సిన వ్యవహారం చూసుకోమన్నాడు నేను ఇటా చేసుకుని ఇంకోదాన్ని నేను చూసుకోను ఒకదాన్నే చూసుకుంటా నేను చచ్చనై పెళ్ళి చేసుకోను అన్నాడు వాళ్ళ నాన్న విసిగిపోయాడు తిట్టాడు పోట్టాడాడు ఏమీ కుదరల ఈ ఏం చేశాడు ఒకనాటి రాత్రి వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో ఉన్న సొమ్ము తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు 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 బయటికి ఓకే అమరావతి పట్టణంలో చాలా వ్యాపారాలకు అవకాశాలు ఉన్నాయని ఇలా కుర్రాళ్ళకి రాజుగారులు రాజులు అక్కడ ఉన్న రాజు పెద్ద పెద్ద ధనవంతులు కూడా సహాయం చేస్తారని కొత్త వ్యాపారాలు డెవలప్ చేయిస్తారు అవకాశం ఉంది అమరావతి పట్టణాన్ని బయలుదేరాడు బయలుదేరితే ఇతనికి మాధవ గుప్తుడని ఒకడు కలిశాడు మాధవ కాదు చెప్తా ధనగుప్తుడని ఒక కుర్రాడు కలిసాడు ఈ ధనగుప్తుడికి మన కుమారవర్మకి ఏదో దూరపు చుట్రిక ఉంది చాలా చిన్నదే కానీ ఉన్నది మా మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే దానికి ఏం చెప్పాడు అంటే నేను కూడా అమరావతి వెళ్తున్నాను మంత్రం కలిసి పోదాం పదా పెళ్లి సంబంధం కుదిర్చారు అక్కడికి వెళ్తున్నాను అన్నాడు పిల్లని చూసావా అన్నాడు ఇతను ఏమో ఎవరు చూశారు బొళ్ళు ఆస్తి ఇస్తామన్నారు మా నాన్న సంబంధం కుదిర్చాడంటే కుమార్ కుమారవర్మ ఆశ్చర్యపోయాడు అటే తీసుకుంటావు నువ్వు మనిషి పిల్లని చూడకుండా పిల్ల బావులేదు ఆ పిల్లకి నీకు నచ్చదు రేపు దాంతో ఎట్లా బతుకున్నంత కాలం కాపరం చేస్తావు భరణం చేస్తావు బాగుంది బొల్ డబ్బులు తెస్తుంది అంటే అవన్నీ ఎవరు చూస్తారు డబ్బులు ఇంపార్టెంట్ అన్నాడు ధనగుప్తుడు సరే ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు ఇతనికి దారులు అన్నీ తెలుసు కుమారవర్మకి చాలా తిరిగాడు కదా లోకం చూసి ధనగుప్తుడికి ఏం తెలీదు అసలు అమరావతి కూడా తెలియదు అతనికి ఫస్ట్ టైం వెళ్తున్నాడు పిల్లని చూసి రావడానికి వాళ్ళకి కనపడి రావడానికి వెళ్తున్నాడు సంబంధం అయితే కుదిరిపోయింది సరే మధ్యదారిలో మజిలీలలో నీళ్ళలో ఎక్కడెక్కడ ఆగితే ఫుడ్ దొరికితే నీళ్లు దొరుకుతాయి ఎక్కడ రాత్రి పడుకోవచ్చు చూసుకున్నారు ఇద్దరు తెలుసు ఇతనికి అన్ని చోట్ల ఆగుతూ చివరికి అమరావతికి చేరుకున్నారు ఆయన గుర్రం అయింది ఈయన గుర్రం ఇంది సరే మన కుమారవర్మ అన్నాడు రాత్రి అయిపోయింది ఇప్పుడు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ ఏం వెళ్తావు నేను ఎటాగో సత్రంలో గది తీసుకుంటా నువ్వు కూడా గది తీసుకో రాత్రి భోజనం చేసి పడుకుందాం రేపు పొద్దునే వెళ్దు కానీ నా పని నేను చూసుకుంటా నీ దారి నువ్వు పోదువు కాని అంటే సరే ఇద్దరు ఒక మంచి పెయిడ్ సత్రంలో దిగారు దిగి ఎవరి రూముల్లో వాళ్ళు పడుకున్నారు భోజనం భోజనాలకి ఏం చెప్పాడంటే కుమారవర్మ అన్నాడు ఈ పది రోజుల నుంచి ప్రయాణంలో పిసి చచ్చుదండి తినాం డబ్బులు చూడద్దు శుభ్రమైన మంచి ఫుడ్ వండించండి అని చెప్పాడు చెప్తే ఇద్దరు కలిసి చక్కగా తిన్నారు ఈ ధనగుప్తుడు మంచి తిండిపోతూ ప్రయాణంలో ఎచ్చి పిచ్చి ఇప్పుడు కుమారవరమైన కుర్రాడు కాబట్టి తిండి కలిగింది వాడే కానీ అంత తిండి వాపి కాదు కావలసినంత తిన్నాడు రుచిగా ఈ అబ్బాయి కొంచెం మోతాదుగా ఒక మోతాదుని మించి ఫుల్గా తినేసాడు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు ఈ ధనగుప్తుడికి ఒక గంట పోయాక కడుపులో మంట మొదలైంది ఇహ బెల్లిగా క్రమంగా పెద్ద పెద్ద కేకలు పెట్టాడు మండిపోతుంది మండిపోతుంది ఆ కడుపులో అంటే ఈ సత్రం వాళ్ళు తలుపులు దించారు చూశారు సరే వైద్యుడిని పిలిపించారు పిలిపించేసారు కల్లా వైద్యుడు వచ్చి ఇతను ఏమన్నాడు ఇతని పొట్టలో ఉంది గుల్మం అంటారు ఏంటండి గుల్మం గుల్మం ఉంది దానివల్ల ఇతనికి ఫుడ్ సరిపడలేదు ఎక్కువైపోయింది సరిపడా మందు తేవడానికి తెల్లవారుతుంది ఎట్లా ఉంటుందో చూద్దామన్నారు తెల్లవారేసరికి పరిస్థితి వికటించేసి ఆ వైద్యుడు అక్కడే పడుకున్నాడు తెల్లారేక చూసి ఇతని పరిస్థితి బాగుండలేదు అయిపోతాడు ఎవరైనా బంధువులకి కబురు చేయండి అన్నారు బంధువులకు కబురు చేయండి అన్నాడు వీళ్ళు ఏం చేశారు బంధువులు కబురు చేయండి అన్న కానీ ఇద్దరు కలిసి వచ్చారు కదా కుమార్ వర్మని మన లేపికొచ్చారు లేపారు అబ్బాయికి మీతో పాటు వచ్చిన ఆయనకి బాగోలేదండి అని చెప్పేసరికి ఈయన వచ్చి చూసారు కదా గుడ్లు తేలేసి ఉన్నాడు ఇతను తేలేసి ఉంటే వైద్యుడు అన్నాడు బాబు అరగంట అంతే ఇంకా ఆగదు అనం పోతుంది వాళ్ళ వాళ్ళకు ఉత్తరాలు ఏవో పంపించండి ఈ ఊళ్ళో ఎవరైనా ఉంటే చెప్పండి అంటే సరే ఇతను ఏం చేశాడు ఇతను అటు ఇటు కాలకృత్యాలు తీర్చుకుని కాస్త ఏదో వెండి నీళ్ళు తాగేసరికి దాని గుప్తుడు అయిపోయాడు చనిపోయాడు చనిపోయేసరికల్ ఇతను ఏం చేశాడు మనకి ఇప్పుడు ఏం చేస్తాం ఈ కాలం అయితే ఐస్ బాక్సులు అవి ఉంటాయి ఆ కాలం అట్లా కాదు వాళ్ళ ఇంటికేమో ఉత్తరాన్ని రాసి ఎనిమిది రోజులు ఆరు రోజుల్లో పడుతుంది మేబా ఇక్కడ అయిపోయాడు ఇది చేసేసామని చెప్పాలి ఇప్పుడు పద్ధతి అది అప్పట్లో ప్రయాణాలకు కూడా అంత సులువు ఏం కాదు ఉత్తరాలు వెళ్ళాలి ఏడు రోజులు వాడు ప్రయాణం చేసి ఉత్తరం ఇచ్చేస్తాడు వీళ్ళు కొంచెం నిదానంగా వచ్చారు ఈ తంతి తపాలేవో ఉండేవా అప్పట్లో ఈ అంచెల మీద వార్తలు పంపిస్తారు తంతి కాదు తంతి అంటే మందే టెలిగ్రామ్ని తంతి తంతి టపాల మా అంచెల మీద వార్త ఇక్కడ నుంచి ఆ ఊరు అందిస్తే ఆ ఊరు నుంచి ఇంకో ఊరు అందిస్తే అంచెల మీద వాళ్ళ ఇంటికి ఉత్తరాన్ని రాయించి పంపించాడు పంపించి సత్రం యజమానికి కొంచెం డబ్బులు ఇచ్చి అయ్యా ఉత్తర క్రియలకి ఏర్పాటు చేశాడు వీళ్ళ బంధువులు ఒకళ్ళన్నారు నేను పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పు ఇతనికి ఊరంతా తెలుసుగా కుమార్ వర్మకి పోయి ధనగుప్తుడు ఆ ధనగుప్తుడు గారు ధనగుప్తుడిగా చచ్చిపోయాడు ఈ పెళ్లి తన పెళ్లి సంబంధం కుదుర్చుకున్నది మాధవ గుప్తుడు గారు అమ్మాయి కళ్యాణి తోటి ఆ మాధవ గుప్తుడు ఇంటికి వెళ్ళాడు తను చక్కగా మంచి స్ఫురద్రూపి ముందే చెప్పుకున్నాం కదా తలుపు కొట్టేసారు కల్లా ఆయన తలుపు తీసి రండి రండి మీకోసం వెయిట్ చేస్తామని తీసుకుపోయాడు వీడే పెళ్లి కొడుకు అనుకున్నారు వాళ్ళు మీ మీకోసమే చూస్తున్నాం రెండు రెండు అనేసి కొడుకు హడావిడి చేసారు వాళ్ళు చుట్టాలు పక్కాలు అందరూ చేరారు ఇతను పాపం నేను కాదండి ఫలానా అని చెప్పనివ్వలే వాళ్ళు చెప్పలేకపోయాడు అయితే ఈ వచ్చిన గుంపులో చాలా మంది చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి పలకరిచ్చారు ఈ అబ్బాయి యాక్టివ్గా ఉండటం చురుగ్గా కలుపుకోలుగా ఉన్నాడు అని అందరినీ పలకరించాడు మరి వాళ్ళ చుట్టాలు అందరినీ తెలుసుకున్నాడు అను కాబోయే అల్లుడు అనుకున్న దానికంటే చురుగ్గా కలుపుకోలుగా అందంగా యాక్టివ్గా ఉండేసరికి సంతోషపడ్డారు వాళ్ళు అయితే వచ్చిన చుట్టాల గుంపులో ఒకడు కొరకొర చూస్తున్నాడు తన్నే అని అనిపించింది అర్థం కాల ఏం చేయాలో తెలియలే సరే పిల్లతో మీరు పిల్ల మాట్లాడుకోండి బాబు అని పిల్లని పిలిచారు మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి అంటే ఆ పిల్ల సన్నగా పొడుగ్గా సెలాకల్లే బాగుంది కాకపోతే మొహం మాత్రం యాక్టివ్గా యాక్టివ్గానే ఉంది కానీ నీతో నాకేమిటి అన్నట్టుగా ఉంది ఇతను అమ్మాయిని ఏదో పలకరించిపోయాడు మీకు డబ్బే కదండి కావాల్సింది తినేసి వెళ్ళండి డబ్బలేలాగా మీ చేతికి అందుతాయి అంది అనేసరికి ఇతనికి అర్థం కాల ఈ పిల్లకి పెళ్ళంటే ఇష్టం లేదు ఒకటి ఆ చూసిన వాడు దీనికి ఈడైన వాడుగా కనపడుతున్నాడు వాడు దీనికి ఏమవుతాడు అని బాగా ఆలోచిస్తే మేనమా కొడుకు వరస అయ్యేలాగా జ్ఞాపకం వచ్చింది ఇక్కడ ఏదో ఫిక్స్ ఫిక్స్ నడుస్తుంది వీళ్ళు పెద్ద ఆస్తికి ఆశపడి బాగా కట్నం ఇస్తామని ధనగుప్తుడి సంబంధం కుదుర్చుకున్నారు ఓకే భోజనాలు భోజనాలు అన్నారు సరే భోజనాలు అయ్యేసరికల్లా భోజనం పెట్టేసరికల్లా ఆ కొరకొర చూసిన కుర్రాడి పేరు వజ్రపాలుడు వాడు కాస్త ఈ కుమార వర్మ దగ్గరకు వచ్చి ఏంటి తినేసి వచ్చి చూసేసి అందరితో యాక్టివ్గా మాట్లాడితే పెళ్ళిపోయినట్టేనా ద్వంద్వ యుద్ధంలో కానీ కళ్యాణి నీకు దక్కదన్నాడు అనే సరికి ఈయన ఆశ్చర్యపడి ఇతను వెళ్ళినప్పుడు ఇతనికి నడువుకి ఖడ్గం కత్తి కత్తిపుచ్చుకుని తిరుగుతున్నావు నువ్వు అంత పరాక్రమశాలువా అని అడిగాడు ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసే దాని ప్రకారము ధనగుప్తుడు వాళ్ళు సోబర్ వాళ్ళు అబ్బాయికి ఖర్గ విద్యలు వచ్చిన వ్యవహారం లేదు కానీ కుమారవర్మ మాత్రం గట్టివాడు అతను లోకం చూసినవాడు అన్ని నేర్చుకున్నాడు అతను ఇతను నడువుకి ఖడ్గం ఉంది ఖడ్గం పెట్టుకున్నంత మాత్రం పరాక్రమ శాలివైపోతావా అంటే ఇతను అన్నాడు కుమార్ వర్మ నీకేదో సరదాగా ఉన్నట్టుందే నాతో కత్తి కలపాలని నేను రెడీ అన్నాడు సరే భోజనాలు అయ్యాక పక్కన ఉన్న తోటలోకి రా అక్కడ నీ అంత తెలుస్తానని వజ్రపాలుడు చెప్పేశాడు ఇతనికి తెలిసినంత వాటికు ధనగుప్తుడికి అటువంటి సీన్ లేదు స్టైలిష్ స్టైలిష్గా కట్ పెట్టుకొచ్చాడు వీడిని రెండు దెబ్బల్లో పడగొట్టేయచ్చు అనుకున్నాడు ఓకే ఆ పక్కన భోజనాల తర్వాత నోట్లో ఒక్కపడేసుకుని అటు ఇటు తిరుగుతుంటే తోటలోకి పిలిచికెళ్ళాడు తోటలో ఇద్దరు కత్తులు తీశారు కత్తులు తీశారు కల రెండు దెబ్బల్లో కుమారవర్మ భజ్రపాలు పడగొట్టేశాడు ఇక చేసేది ఏం లేదు ఇంతలో కళ్యాణ్ వచ్చింది ఆ అమ్మాయి ఏమనుకుంటుంది వీడు పడిపోయిన వాడిని బయలు చేసుకుంటారా ఏ ఆడపిల్లలై చేసుకోరు కదా గెలిచిన వాడు కావాలి ప్రతి వాళ్ళకి ఇతను ఖడ్గం తీసి దీంట్లో పెట్టుకుంటూ మాధవ వర్మ గారు కూడా వెనకాలే వచ్చాడు వస్తే బాబు ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం ఏంటంటే ముహూర్తాలకేముందుండి నా శవం ఎదురు చూస్తోంది దాంట్లో సత్రంలో అంత్యక్రియలు నేను అక్కడ లేకుండానే అంత్యక్రియలు చేసేస్తారా ఏమిటో నేను వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఈయనకు అర్థం కాలేదు అదేంటి శవం ఈ కుర్రాడు ఇక్కడ ఉన్నాడు శవం వెయిట్ చేస్తోంది ఫలానా సత్రంలో అని చెప్పాడు ఏమిటి ఇతను వచ్చిన వాడు ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు ఏమిటని అక్కడ అని ఎవరినో నౌకర్ని కాకేశారు ఫలానా సత్రంలో ధనగుప్తుడని వాడు దిగాడో లేదో కనుకరమ్మన్నారు వాడు గుర్రం వేసుకుని ఆగమేఘాల మీద వెళ్ళాడు వెళ్లేసరికలు ఈ మా మనవాడు వాడు కుమారవర్మ నడుచుకుంటూ వెళ్లే లోపలే సైనికుడు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ సత్రంలో ఏం చెప్పారు మా ధనగుప్తుడు అనే వాడు దిగాడని వాడు వాళ్ళ పొద్దునే చచ్చిపోయాడని అంత్యక్రియలు ఏర్పాట్లు అవుతున్నాయని చెప్పారు వాడు పరిగెత్తుకు వచ్చాడు బాబు వాడు వచ్చిన వాడు దయ్యమండి వీడు ధనగుప్తుడు శవాన్ని ధనగుప్తుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కుర్రాడు ఎవరు ధనగుప్తుడు వాడు ఏం చెప్పాడు నేను చచ్చిపోయాను నా సేవ అక్కడ వెయిట్ చేస్తోంది నేను లేకుండా అంత్యక్రియలు చేస్తారేమోనని చెప్పి వెళ్ళిపోయాడు అంటే ధనగుప్తుడి దయ్యం వచ్చిన ఫీలింగ్ కలిగించాడు వీళ్ళకి ఓకే వీళ్ళు తెల్లబోయారు అక్కడి నుంచి ఏదో ఉత్తరం అభిచారి మీ అబ్బాయి మరణించాడు అది ఇది అని కుమారవర్మ వెళ్ళిపోయి తన దారిన తను ధనగుప్తుడి అంత్యక్రియల్లో పాల్పంచుకుని ఆ ఊళ్ళో తను చేయదలుచుకుని వ్యాపారం చేసుకున్నాడు సత్రం ఖాళీ చేసేసాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ చెప్పాడు వేతాళుడు విక్రమార్కుడికి విక్రమార్కుడికి చెప్పాడు చెప్పి అడిగాడు వచ్చిన కుమారవర్మ నేను కుమారవర్మనని ధనవర్మ ధనగుప్తుడు వేరేవాడని వాడు చచ్చిపోయాడని ఎందుకు చెప్పల చెప్పకుండా ధనగుప్తుడి దయ్యంగా ఎందుకు నటించాడు అడిగేశారు కల ధనగుప్తుడు అతనికి కుమారవర్మకి తెలిసిపోయింది మాధవగుప్తుడికే పిల్లనిచ్చి పెళ్లి చేయాలనుంది కానీ ఆ కళ్యాణికి వీడి మీద ఏ ఇంట్రెస్టు లేదు డబ్బుల కోసం తనని ధనం కోసం పెళ్లి చేసుకునే వాడి మీద ఆ పిల్లకి ఆసక్తి లేదు వజ్రపాలుడి మీద ఆసక్తి ఉంది ఆ అమ్మాయి ఏమనుకుందంటే రెండు దెబ్బలతో ధనగుప్తుడిని పడగొట్టేస్తాడు వజ్రపాలుడు వాడే మొహమాట పడి పెళ్లి మారేస్తాడు అనుకుంది ఇప్పుడు వజ్రపాలుడు ఓడిపోయాడని తెలిస్తే వీడు ఇంకోడని తెలిస్తే వజ్రపాలుడు వీక్ అనుకుందా ఆ అమ్మాయి ఆ వీక్ పర్సన్ తోటి కాపురం చేయాలి అలా కాకుండా వాడు వీరాధి వీరుడని నమ్మితే ఆ అమ్మాయి జీవితం సంతోషంగా ఉంటుంది ఎలాగో ధనగుప్తుడు పోనే పోయాడు అదే మనకేమీ ఇంట్రెస్టు లేదు అందుకని అతను ఏం చేశాడు ఇప్పుడు మనకి నష్టం లేదు తన ధనగుప్తుడు దయ్యం అయినంత మాత్రాన్ని మనకు వచ్చింది ఏం లేదు వాళ్ళకు కూడా ఇంకా ఆ ఊరు సంబంధం వద్దు ఇంత మటుకు వచ్చి ఇట్లా చెడిపోయినప్పుడు చుట్టాల్లోనే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటారు వాళ్ళకి వీలు కళ్యాణి తన భర్త ఏదో తన కాబోయ్ ఎవరితో కొంచెం చురుకైన వాడు అందుకే వాడు ఎవడో వచ్చిన వాడిని ఓడిచ్చాడని ఒకవేళ ఓడిపోయాడని అమ్మాయి అనుకుంటాం దయ్యంతో ఓడిపోవటం పెద్ద లెక్క కాదు కదా అమ్మాయి చూసింది ఇతను ఓడిపోవటం వాళ్ళకి వీలుగా ఉండటం కోసం ఎలాగో మనకు ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి ఈ పని చేసి అవతలకి వెళ్ళిపోయాడు ఇంతేనన్నాడు అనగానే ఈయన ఒప్పుకున్నాడు బేతాళుడు కరెక్ట్ గా చెప్పావు కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను పోతున్నా అని ఈ కళేబరంతో సహా తో సహా వెళ్ళిపోయాడు బేతాళుడు మళ్ళీ విక్రమార్కుడు వెనక్కి తిరిగి నడవటం మొదలు పెట్టాడు కలకంచికి మనం నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి